హలో ఫ్రెండ్స్, నేను కళ్యాణ్, యువర్ తెలుగు ఫ్రెండ్. డెబ్యూకి ముందు అఖిల్ అక్కినేని అనగానే చాలా క్యూరియాసిటీతో ఎదురు చూసిన సగటు ప్రేక్షకులు ఉన్నారనేది ముమ్మాటికి నిజం. అందుకు కారణం వారసత్వం. ఇది మన సమాజంలో అడుగడుగునా కనిపించే వాస్తవం. దాని లాభ నష్టాల గురించి వేరొక సందర్భంలో లోతుగా మాట్లాడుకోవచ్చు. ఇప్పుడు కేవలం అఖిల్ అక్కినేని అనే ఒక 24 ఏళ్ల స్టార్ కిడ్ పై మాత్రమే ఫోకస్ చేద్దాం. అసలు అఖిల్ ఏమనుకున్నారో, ఏమవుదామనుకున్నారో మనకైతే తెలియదు, కానీ అతనికి క్రికెట్ అంటే మాత్రం వల్లమాలిన ప్రేమ. ఏ స్థాయి ఆటగాడు అనేది పక్కన పెడితే, నా ఫీలింగ్ మాత్రం అతను క్రికెట్ ఆడుతున్నప్పుడు చాలా సంతోషంగా కనపడతాడు. నిజానికి అంతకన్నా ఎవరికైనా కావాల్సింది ఏముంది, కానీ స్టార్ ఫ్యామిలీ 3వ తరం పరువు నిలబెట్టాలి. అందువల్ల అతనికి తెలియకుండానే శిశింద్రి రూపంలో అరంగేట్రం చేసేశాడు. కానీ ఇప్పుడు తెలిసి తెలిసి వరుసగా 3 డిజాస్టర్ సినిమాలు చేశాడు. అదే ఫిల్మ్ ఇండస్ట్రీలో పెద్ద చర్చగా మారింది. చేసింది 3 చిత్రాలే కదా, చిన్నవాడే కదా, టైం ఉందిలే అనుకుంటే మాత్రం పొరపాటే. ఒకప్పుడు హీరోలు గానీ హీరోయిన్లు గానీ చాలా సినిమాలు చేసేవారు. కృష్ణగారు దాదాపు 350 సినిమాలు చేస్తే, మహేష్ బాబు గారు మాత్రం ఇంకా 25 సినిమాలు కూడా చేయలేదు. ఈ పరిస్థితి ఏ ఒక్కరికో సంబంధించిన విషయం కాదు. పవన్ కళ్యాణ్ గారు కెరీర్ మొత్తంలో చేసింది కేవలం 23 సినిమాలు. అప్పట్లో యాక్టర్స్ తక్కువ, సినిమాలు ఎక్కువ. ఇప్పుడు సినిమాలు 2ంతలు, యాక్టర్స్ 10ంతలు. సో ఒక్కటైనా సక్సెస్ రాకపోతే వరుస ఫెయిల్యూర్స్తో వచ్చే నిరాశ ఎవరి ఫిల్మ్ కెరీర్కైనా ఫుల్ స్టాప్ పెడుతుంది. అలా కాకుండా ఉండాలంటే అఖిల్ గారు తనకొచ్చిన ఫెయిల్యూర్స్ని రివ్యూ చేసుకుంటే ఇక ముందు చేయాల్సింది ఏంటో అర్థమవుతుంది. నా వరకు నేను కొంత ఎనలైజ్ చేయడానికి ప్రయత్నిస్తాను. నా వ్యూతో అందరూ అగ్రీ అవ్వాల్సిన అవసరం లేదు. మీకేమైనా మంచి సలహాలు ఉంటే కామెంట్స్ రూపంలో ఇవ్వచ్చు. జనరల్గా ఏ యాక్టర్ అయినా యాక్ట్రెస్ అయినా డెబ్యూకి ముందు వారి వారి స్ట్రెంగ్స్ అండ్ వీక్నెసెస్ని బేరీజు వేసుకోవాలి. అంటే సక్సెస్ కోసం ఆస్కార్ లెవెల్ పర్ఫార్మెన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఉదాహరణకి హాలీవుడ్లో విన్ డీజిల్ గానీ, డ్వేన్ జాన్సన్ గానీ గొప్ప యాక్టర్స్ ఏమీ కాదు, కానీ కెరీర్ పరంగా సూపర్ సక్సెస్ఫుల్. ముఖ్యంగా డ్వేన్ జాన్సన్, అతని కెరీర్ గ్రాఫ్ చూడండి. లిటరల్లీ తన స్ట్రెంగ్త్ని బట్టి ఫెంటాస్టిక్గా ప్లాన్ చేసుకున్నారు. ఆ ప్రాసెస్లో కొన్ని ఫెయిల్యూర్స్ రావచ్చు, కానీ పూర్తిగా ఫెయిల్యూర్స్ మాత్రమే మిగలకూడదు. అదే మన దగ్గరకు వచ్చేసరికి డెబ్యూ నుంచే మాస్ హీరో అవ్వాలి అనే ఒక పనికి మాలిన ప్రెషర్. ఈ సందర్భంలో అసలు అఖిల్ గారి ప్రొఫైల్లో స్ట్రెంగ్స్ ఏంటో చూస్తే, అతను సూపర్ యంగ్, ఫాస్ట్ డాన్సర్, అక్రోబాటిక్ ఫైటర్, పైగా స్మార్ట్ లుక్స్ కూడా ఉన్నాయి. ఇక వీక్నెసెస్ గురించి చెప్పాలంటే, ప్రస్తుతానికి యాక్టింగ్ స్కిల్స్ చాలా లిమిటెడ్. అంటే అసలు యాక్టింగ్ రాదని కాదు, ఎక్కువ రేంజ్ ఆఫ్ ఇమోషన్స్ ని ప్లే చేయలేడు. భవిష్యత్తులో ఆ స్కిల్స్ కూడా పెంచుకోవచ్చు, కానీ ఈలోగా ఇన్ని ఫ్లాప్స్ ఇవ్వకుండా స్ట్రెంగ్స్ ని బేస్ చేసుకుని 1-2 హిట్స్ ఇవ్వడం అనేది అతని కెరియర్ కి అత్యవసరం. ఇప్పుడు అఖిల్ చూజ్ చేసుకున్న 3 సినిమాలు బాక్సాఫీస్ డిజాస్టర్స్ ఎందుకయ్యాయో చెప్తాను. మొదటి సినిమా అఖిల్ విషయంలో డైరెక్టర్ చాయిస్ పెద్ద బ్లండర్. అసలు వివి వినాయక్ తీసిన ఒక్క స్టైలిష్ అండ్ స్మూత్ గోయింగ్ మూవీ చెప్పండి. అసలు అఖిల్ కి ఉన్న స్ట్రెంగ్స్ మీద వినాయక్ గారు తీసిన ఒక్క సినిమా చెప్పండి. ఆయనకున్నది ఒక మాస్ ఇమేజ్, అది కూడా ఫేడ్ అయిపోయింది. మరి ఆయన్ని డైరెక్టర్ గా పెట్టుకుని జువా అంటూ పరుగులెడితే డిజాస్టర్ అవక ఏమవుతుంది? ఇక 2వ సినిమా కాస్త అఖిల్ స్ట్రెంగ్స్ ని టచ్ చేస్తూ లవ్ స్టోరీ, కానీ పరమ అవుట్డేటెడ్ స్క్రిప్ట్. ఈ కాలంలో కూడా బెంజ్ కార్ లో అమ్మాయి, అడుక్కునే పిల్లోడు, మధ్యలో ప్రేమ, అది చాలదన్నట్లు ఇంకా చిన్నప్పటి పాటని విని కలిసే లవర్స్ ఏంటో విడ్డూరంగా. వీటికి ఫినిషింగ్ టచ్ గా కథకి అవసరం లేని బీభత్సమైన ఫైట్లు. ఇంతకన్నా లాజికల్ స్క్రిప్ట్ తయారు చేయలేరా? ఇక ముచ్చటగా 3వ డిజాస్టర్, మొన్న వచ్చిన మిస్టర్ మజ్ను. ఈ సినిమాపై నా రివ్యూ చూడాలంటే పైన కార్నర్లో ఉన్న ఐ బటన్ ని ప్రెస్ చేసి చూడొచ్చు. క్రితంలో వచ్చిన 2 సినిమాలతో పోలిస్తే ఇంప్రూవ్మెంట్ చాలానే ఉన్నా, అఖిల్ కి అప్పుడే ఇంత ఇమోషనల్ స్క్రిప్ట్ అవసరమే లేదు. అఖిల్ విషయంలో ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది, అతని స్ట్రెంగ్స్ ని కథలో ఇరికిచ్చే కన్నా అతని స్ట్రెంగ్స్ మీద కథ రాస్తే బంపర్ సక్సెస్ ఖాయం. ఉదాహరణకి అఖిల్ మీద మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ మూవీ ఒకటి చేయొచ్చు, లేక స్పోర్ట్స్ బేస్డ్ మూవీ కూడా చేయొచ్చు, లేక గూఢచారి లాంటి స్టైలిష్ స్పై థ్రిల్లర్ కూడా చేయొచ్చు. ఇలాంటి సబ్జెక్ట్స్ లో కాస్త ఎమోషనల్ సీన్స్ లేకుండా రాసుకుంటే కూడా సక్సెస్ అవ్వచ్చు. బాటమ్ లైన్ ఏంటంటే, రైటర్స్ దగ్గర ఎన్నో మంచి కథలుంటాయి, కానీ అన్నింటికీ మనం సరిపోము. మనకు సరిపోయేది మాత్రమే చేస్తే కెరీర్ డెవలప్ అవుతుంది. సో స్క్రిప్ట్ సెలెక్షన్ జాగ్రత్తగా చేసుకుంటే అఖిల్ అక్కినేని గారికి ఇంకా బ్రైట్ ఫ్యూచర్ ఉంది. ఆల్ ద బెస్ట్. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఏదైనా చెప్పాలనుకుంటే కామెంట్ చేయండి, కానీ ముఖ్యంగా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే మీ తెలుగు ఫ్రెండ్ ఎప్పుడూ మీకోసం ఇన్ఫర్మేటివ్ కంటెంట్ తెస్తూనే ఉంటాడు. శుభదినం.